నరేంద్రుడు సన్యాసం స్వీకరించి వివేకానందుడిగా ఏ విధంగా మారాడనేది ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నరేంద్రుడు సన్యాసం స్వీకరించి వివేకానందుడిగా మారాడు. భారతదేశం అతని గృహమైంది. ఇక్కడి ప్రజలు అతని సోదర సోదరీమణులయ్యారు. దురదృష్టవంతులైన తన సోదరుల కన్నీళ్లు తుడవడం అతనికి ఎంతో ఆనందాన్ని కలిగించే పని. దేశమంతా పర్యటించాడు. తనకున్న ఆస్తి అంతా ఒక కాషాయ వస్త్రము, ఒక కమండలము, శిష్యగ్రాణం మాత్రమే. ఈ పర్యటనలో అతను ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించాడు. దారి మధ్యలో గుడిసెల్లోనూ సత్రాల్లోనూ నివసించేవాడు. కటిక నేల మీదనే నిద్రించేవాడు. అనేక మంది సాధువుల సాంగత్యంలో గడిపేవాడు. ఆధ్యాత్మిక చర్యలతో, పవిత్ర కార్యాల గురించిన చర్చలతోనూ సమయం గడిపేవాడు. చాలా దూరం కాలినడకతోనే నడిచేవాడు. ఎవరైనా దయతలిస్తే ఏదైనా వాహనంలో ఎక్కేవాడు, కానీ లేదంటే కాలినడకతోనే నడిచేవాడు వివేకానందుడు. ఆళ్వార్ దగ్గర కొంది మంది ముస్లింలు కూడా ఆయనకు శిష్యులయ్యారు. ఎవరైనా రైలు ప్రయాణానికి టికెట్ కొనిస్తే రైల్లో ప్రయాణం చేసేవాడు. చాలాసార్లు తన దగ్గర డబ్బు లేక పస్తులుండాల్సి కూడా వచ్చేది. మైసూరులో స్వామికి దివాను శేషాద్రి అయ్యార్ మరియు మైసూరు మహారాజు వారితో పరిచయం ఏర్పడింది. పండితుల సభలో స్వామీజీ సంస్కృతంలో చేసిన ప్రసంగం మహారాజా వారిని మగ్ధుల్ని చేసింది. భారతదేశం వివిధ మతాల మరియు వివిధ తత్వాల సమ్మేళనం పాశ్చాత్యుల విజ్ఞాన శాస్త్రంలో మంచి పురోగతి సాధించారు. ఈ రెండు కలిస్తే మానవ జాతి మంచి పురోగతిని సాధించగలదు. కాబట్టి నేను అమెరికా వెళ్ళి అక్కడ వేదాంతాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాను అని స్వామీజీ మైసూరు మహారాజుతో అన్నాడు. అయితే ఆ ఖర్చులన్నీ నేనే భరిస్తానన్నాడు మహారాజు. స్వామీజీ ఆయనకు కృతజ్ఞతలు తెలిపి సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆయన సహాయం తీసుకుంటానని చెప్పి సెలవు తీసుకున్నాడు. తర్వాత స్వామీజీ భాస్కర సేతుపతి పరిపాలిస్తున్న రామనాడును సందర్శించాడు. అక్కడి రాజు స్వామీజీని మిక్కిలి గౌరవించాడు. మీరు అమెరికాలో జరగబో సర్వమత సమ్మేళనానికి తప్పకుండా హాజరవ్వాలి, అందుకయ్యే ఖర్చంతా నేను భరిస్తాను అన్నాడు. దానిని గురించి తప్పకుండా ఆలోచిస్తానని ఆయనకు మాట ఇచ్చి అక్కడి నుండి రామేశ్వరానికి వెళ్ళి చివరకు కన్యాకుమారిని చేరుకున్నాడు. కొద్ది దూరం ఈదుకుంటూ వెళ్ళి ఒక రాయి మీద కూర్చున్నాడు. పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ భారతదేశపు ఆధ్యాత్మిక విలువల్ని వారికి వివరించడం తన ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నాడు స్వామి వివేకానంద. తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి నిద్రపోతున్న భారత జాతిని మేల్కొల్పాలనుకున్నాడు. అతని ప్రయాణానికి ఖర్చుల నిమిత్తం దేశం నలుమూలల నుంచి విరాళాలు వచ్చి పడ్డాయి, కానీ అతడు మాత్రం తన ప్రయాణానికి ఎంత కావాలో అంతే స్వీకరించాడు. మిగిలిన ధనాన్ని దాతలకు తిరిగి ఇచ్చివేశాడు. అతడు ఎక్కిన నౌక బొంబాయి తీరం నుంచి 1893 మే 31వ తేదీన బయలుదేరింది. ఈ విధంగా నరేంద్రుడు సన్యాసం తీసుకొని ఆధ్యాత్మిక చింతనలో ఉన్న నరేంద్రుడు వివేకానందుడిగా మారవలసి వచ్చింది. ఆయనలో ఉన్న ఆధ్యాత్మిక అన్వేషణ వివేకానందుడిగా మార్చింది. ఇది ఈ వీడియోకి సంబంధించిన ముఖ్యమైన విషయాలు. మనకు దిశానిర్దేశం చేసిన స్వామి వివేకానందను ఎవరైతే ఇష్టపడతారో వారందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.